ఒక సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లు పెట్టాలా పెట్టకూడదా అని దానిపైన సమీక్ష చేసేదానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సమయం ఉంది, కానీ ఆంధ్ర రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించాలా లేదా అనే దానిపైన మటుకు సమీక్ష చేసేదానికి సక్కుని మామ జగన్ రెడ్డికి మటుకు సమయం లేదు. నిన్న మనందరం చూసాం, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమీక్ష చేసిన తర్వాత సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తాం జరిగింది. అంతేకాకుండా సిఐఎస్ఈ పరీక్షలు కూడా ఈరోజు రద్దు చేస్తాం జరిగింది. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తే అటు పక్కన 10వ తరగతి కానివ్వండి, 11 కానివ్వండి, 12వ తరగతి కానీ ఎగ్జామ్ల మటుకు పరీక్షల మటుకు వాయిదాలు వేసుకుంటా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. దీని కారణం ఏంది? దీని కారణం ఏంటంటే శకుని మామకి సమయం లేదు. ఆయన ఎంతసేపు మధ్యంలో ఎంత డబ్బులు మనం సంపాదించవచ్చు, లేదంటే ఇసుకని ప్రైవేటీకరణ చేస్తే ఆయనకి ఎంత డబ్బులు వస్తాయని దానిపైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు తప్ప, ఇంత కోవిడ్ 2వ వేవ్ తీవ్రత ఎక్కువ సమయంలో కూడా ఒక సమీక్ష చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని కఠినమైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఈ శకుని మామ ఈరోజు లేరు. ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తున్నాం, కోవిడ్ 1వ వేవ్ కానివ్వండి, 2వ వేవ్ తీసుకుంటే దాదాపు 17 లక్షల మంది కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ వల్ల ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది 11,034 మంది ఇప్పటికీ చనిపోయారని. దీంట్లో 556 మంది ఉపాధ్యాయులు కూడా చనిపోతాం, నిజంగానే చాలా బాధాకరం. 2వ వేవ్లో చూస్తే మనం 400 మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ చనిపోవటం జరిగింది. ఇప్పుడు కూడా బెడ్లు దొరకని పరిస్థితి, ఆక్సిజన్ దొరకని పరిస్థితి, మందులు కూడా దొరకని పరిస్థితి. ఈరోజు కూడా బ్లాక్ ఫంగస్కి కావాల్సిన ఇంజెక్షన్ దొరకట్లేదని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకటి నాకు మెసేజ్ పెట్టింది. పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. రెమెడిసర్ కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. ఇది కూడా బ్లాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున హోర్డింగ్ జరుగుతుంది, అమ్మకాలు జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక్కసారి చూస్తే కేవలం 14% మందికే వ్యాక్సిన్ ఇస్తాం జరిగింది. స్వయంగా ఈ శకుని మామే చెప్పాడు, 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో మొదటి డోస్ ఇస్తాడట ఈ శకుని మామ. ఆయనే స్వయంగా చెప్పాడు. అంతేకాకుండా ఇప్పుడు నిపుణులందరూ చెప్తున్నారు, ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో 3వ వేవ్, కోవిడ్ 3వ వేవ్ వస్తుంది. ఇప్పటికీ మనం చూస్తే మహారాష్ట్రలో ఒక్క జిల్లాలోనే 8,000 మంది యువకులకి ఈ కోవిడ్ వస్తుంది జరిగింది. నిపుణులు ఇప్పటికీ చెప్తున్నారు, 1వ వేవ్ 2వ వేవ్లో విద్యార్థులకి పిల్లలకి పెద్ద తీవ్రత లేదు, కానీ 3వ వేవ్లో మటుకు పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని నిపుణులు కూడా ఇప్పటికీ చెప్తాం జరిగింది. ఈరోజు ప్రభుత్వం పరీక్షలు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే సుమారుగా 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో పాల్గొంటారు. అంటే ఒక్కొక్క విద్యార్థి ఇంట్లో కనీసం 5 కలిసి ఉంటారు. అంటే ఈ పరీక్షల వల్ల 75 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోవిడ్ రిస్క్లో పడే పరిస్థితి. అంతేకాకుండా ఈ పరీక్షలు నిర్వహించడానికి సుమారుగా 30,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తాం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇంటూ 5, అంటే 5 తీసుకుని ఒక్కొక్కరు కుటుంబంలో 150,000 మంది వాళ్ళు కూడా కోవిడ్ రిస్క్లో పడతారు. ఇంకో పక్కన పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఆటో డ్రైవర్లు కానివ్వండి, బస్ డ్రైవర్లు కానివ్వండి, వీళ్ళందరూ తీసుకునే సుమారు ఇంకొక 3.5 లక్షల మంది ఈ కోవిడ్ థ్రెట్లో వచ్చే ప్రమాదం. ఇది చూస్తే ఈ పరీక్షలు నిర్వహిస్తే 80 లక్షల మంది కోవిడ్ రేట్లో ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేట్ సుమారుగా 21%. అంటే 80 లక్షల మంది తీసుకుంటే 16 లక్షల మందికి కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంట్లో ఇప్పటికీ మనం ఆంధ్ర రాష్ట్ర రికార్డు తీసుకుంటే 17 లక్షల మందికి ఇప్పటికీ కోవిడ్ వచ్చింది, దాంట్లో 11,000 మంది ఇప్పటికీ మరణిస్తాం జరిగింది. ఈ ఎగ్జామ్లు నిర్వహిస్తే 11,000 మంది, అంటే రికార్డు ప్రకారం హిస్టరీ చూస్తే, డేటా ప్రకారం చూస్తే 11,000 మంది చనిపోవచ్చు.
పొరపాటున ఒక్క విద్యార్థి కానీ ఒక్క ఉపాధ్యాయుడు కానీ ఈ పరీక్ష వల్ల చనిపోతే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా నేను ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు వహిస్తారా లేదంటే విద్యాశాఖ మంత్రి గారు వహిస్తారా? నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. పొరపాటున ఈ పరీక్షలు నిర్వహిస్తే ఒక సూపర్ స్ప్రెడర్ ఈవెంట్ గా మారుతుంది. అందుకే గతంలో కూడా మనందరం జూమ్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో 10th, 11th, 12th పరీక్షలు రద్దు చేయాలని ఆనాడు మనం డిమాండ్ చేశాం. ఈ ప్రభుత్వం ఆనాడు మన డిమాండ్కి దిగిరాకపోతే కలిసికట్టుగా వెళ్ళి మనం కోర్టులో కూడా కేసు వేసాం. ఆ కోర్టులో కేసు వల్ల ఈ ప్రభుత్వం ఆనాడు ఎగ్జామ్లు పెట్టే విషయంలో వాయిదా వేస్తాం కూడా జరిగింది. పోయిన సంవత్సరంలో కూడా ప్రభుత్వం వాయిదాల పైన వాయిదా వేసి చివరికి పరీక్ష రద్దు చేశారు. అది కూడా ఎప్పుడు రద్దు చేశారు? జూన్ మాసంలో రద్దు చేశారు. అంటే దాదాపు కేవలం 8 నెలలే మనకి స్కూల్స్ జరిగే పరిస్థితి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఇప్పుడు చూస్తే పొరపాటున ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎగ్జామ్లు పెట్టాలనుకుంటే ఆగస్ట్ మాసం అంటే జూలై మాసంలో ఎగ్జామ్లు పెట్టాలి, పరీక్షలు నిర్వహించాలి. 40 రోజుల నుంచి 50 రోజులు పడుతుంది. అది మామూలు టైంలో 40 రోజుల నుంచి 50 రోజులు పడుతున్నాయి ఇవాల్యుయేషన్లు. దాని తర్వాత సెప్టెంబర్లో పరీక్షలు మనం ఫలితాలు ప్రకటిస్తారు. ఇంకా అడ్మిషన్స్ ఎప్పుడు ప్రారంభం అవ్వాలి? దాని తర్వాత మన పిల్లలు విద్యార్థులు ఎప్పుడు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సిలబస్ ఎప్పుడు ప్రారంభిస్తారు? ఇదంతా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేదు మొండి వైఖరితో నేను పరీక్షలు నిర్వహిస్తాననుకుంటే వచ్చే సైకిల్లో కేవలం ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే మనకి సిలబస్ మొత్తం సిలబస్ పూర్తి చేసేందుకు సమయం ఉంటుంది. ఇప్పటికే 15 రాష్ట్రాల్లో 2 బోర్డులు 10th, 11th ఎగ్జామ్స్ రద్దు చేస్తాం జరిగింది. ఇప్పుడు కోవిడ్ ఫియర్ వల్ల అంటే ఈ కోవిడ్ భయం వల్ల ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ నిర్వహించలేకపోతుంది. కేవలం 30 మంది ఉంటారు ఆ క్యాబినెట్ మీటింగ్. క్యాబినెట్ హాల్ కూడా చూస్తే చాలా పెద్ద హాల్. ఆ క్యాబినెట్ మీటింగ్ నిర్వహించడానికే భయపడే పరిస్థితి ప్రభుత్వంలో. అలాంటిది 80 లక్షల మంది ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్న ఎగ్జామ్లను ఎందుకు మీరు రద్దు చేయట్లేదని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఈ ఎగ్జామ్లు వాయిదా వేస్తాం వల్ల విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎక్కడ లేని మెంటల్ టెన్షన్లో ఉన్నారు. అంటే ఎగ్జామ్లు ఎప్పుడు జరిగితే తెలీదు, చదవాలా చదవకూడదా తెలీదు. ఒక ఎగ్జామ్ జరిగితే మా పిల్లలకి ఏమవుతుందని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అసలు పరీక్షలు పంపించాలా వద్దా అనే భయంతో ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఏకంగా విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ యజమానికి ఫోన్ చేసి మీరు 80% నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ చేసేదానికి లేదు, పొరపాటున మీరు అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభిస్తే మీ పైన కఠినంగా యాక్షన్ తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ హెచ్చరిక కూడా జారీ చేశారు. అందుకే ఆయన్ని కూడా కోరుతున్నా, అయ్యా ఈగోకి వెళ్ళొద్దండి, ఇది మన పిల్లల భవిష్యత్తు ఆధారపడింది ఎగ్జామ్ల పైన. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ పిల్లలు ఇంటర్ పరీక్ష రాయాల్సి వస్తే మీరు పంపిస్తారా అని విద్యాశాఖ మంత్రి గారిని ఒక్కసారి ఆలోచించమంటున్నారు. అంతేకాకుండా జగన్ రెడ్డి గారు కూడా ఆలోచించమంటున్నా. అయితే ఇద్దరు కూతురు ఉన్నారు, అయ్యా ఆలోచించు, ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరు పిల్లల్ని ఎగ్జామినేషన్ పంపించేవారా అని ఒక్కసారి ఆలోచించి ఇంకా దయచేసి ఇలాంటి మెంటల్ టెన్షన్లో టార్చర్లో విద్యార్థుల్ని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని పెట్టద్దండి. ఇప్పటికీ సిబిఎస్ఈ, సిఐఎస్ఈ 12th ఎగ్జామ్స్ రద్దు చేశారు. వాళ్ళు మార్కింగ్ సిస్టమ్, కొత్త మార్కింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. అది మనం అమలు చేసుకుందాం, ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసుకుని ముందరికెళ్దాం. దీనివల్ల విద్యార్థులు ఎవరు వెనకపడరు, ఎవరు ఇబ్బంది పడరు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వం మేలుకొని ఈ సమస్యని పరిష్కరించాలని నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను. నేను ఇప్పటికీ అనేక ఉత్తరాలు రాశాను, మంత్రి గారికి రాశా, ముఖ్యమంత్రి గారికి రాశా, గవర్నర్ గారికి రాశాను.
అంతేకాకుండా మీరు ఏదైతే వాట్సాప్ నంబర్కి మీరు పెట్టిన మెసేజ్ అన్ని కూడా కాపీ తీసి అది గవర్నర్ గారికి పంపించాం, కేంద్రంలో హోంమంత్రి గారికి పంపించాను, కేంద్రంలో విద్యాశాఖ మంత్రి గారు కూడా మేము ఒక ఉత్తర రాసా. వాళ్ళే స్వయంగా ఇంటర్వ్యూ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో 10th, 11th, 12th ఎగ్జామ్స్ రద్దు చేయాలని వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తాం జరిగింది. ఇప్పుడు ఆలస్యం ఏం అవ్వలేదు. మంత్రి గారిని మళ్ళీ నేను డిమాండ్ చేస్తున్నా, తొందరలో 1-2 డేస్లో ఎట్టి పరిస్థితుల్లో ఈ 12th ఎగ్జామ్స్ రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఈ జూమ్ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరినీ ఒకటే కోరుతున్నాను, మన స్వరం ఈ ప్రభుత్వానికి వినిపించాలి, ఈ ఉద్యమం ఇక్కడ ఆగకూడదు. అందుకే మీకు సులభంగా ఉండే విధంగా ఒక వాట్సాప్ నంబర్ గతంలోనే ఏర్పాటు చేస్తాం, మళ్ళీ నేను రీట్రీట్ చేస్తున్నా. ఆ నంబర్ 9444190000, 9444190000. ఈ నంబర్కి CBE 2021 అని ఒక మెసేజ్ పెట్టండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9444190000. ఈ నంబర్కి CBE 2021 అని మీరు మెసేజ్ పెట్టి ఈ ఉద్యమానికి సంఘీభావం తెలపాలని ఇక్కడ విద్యార్థులని కోరుకుంటూ, ఈ ఉద్యమంతో ఇక్కడ ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం 10th, 11th, 12th ఎగ్జామ్స్ రద్దు చేసే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా మొన్న పిల్లు పెట్టి మన పిల్లు కూడా కొంతమంది విద్యార్థులు వేశారు, ఆ పిల్లు వల్ల గతంలో ఎగ్జామ్స్ వాయిదా పడినాయి. ఇప్పుడు ఆ పిల్లు కూడా లైవ్లో ఉంది. కలిసికట్టుగా మనందరం కూడా ఆ పిల్లు ద్వారా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎగ్జామ్లు రద్దయ్యే వరకు మనందరం కలిసి పోరాడాలని ఇక్కడున్న విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరినీ కోరుకుంటూ, నాడు నేడు ఎప్పుడు నా సహకారం, నా వంతు నేను ఈ విషయం పైన పోరాడతానని మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు ఎవరన్నా ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాలనుకున్నా, వాళ్ళ అభిప్రాయాలు తెలపాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.